అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నల్లమలలో ఉన్నటువంటి పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ చెంచులకు ఎక్కడ న్యాయం జరగలేదు। పైగా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా మర్చిపోయింది। అసలు ఈ రాష్ట్రంలో ఈ ఆదివాసీలు ఉన్నారన్న సంగతి కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయి మరి వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే నిధులు కానీ విధులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు। స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఐటీడీఏ అనేది ఫుల్ ఫామే తెలియదు। ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఐటీడీఏ అనేది గతంలో బ్రహ్మాండంగా పనిచేసింది। బేసిక్ కమ్యూనిటీతో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ వాళ్ళకి మేలు జరిగింది। కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా స్వలాభం కోసం వాళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ కావడం కోసమే పనిచేస్తున్నారు తప్ప ప్రజల డెవలప్మెంట్ గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు। ముఖ్యంగా ఐటీడీ ఆఫీసు మన్ననూరులో కేవలం బిల్డింగ్ ఉంది, ఫర్నిచర్ ఉంది తప్ప అక్కడ స్టాఫ్ లేరు। ఒకడే ఒకడు ఏకి నిరంజన్ ఉన్నాడు, అన్నీ ఆయనే। వచ్చిన బడ్జెట్ను కూడా మళ్ళీ తిరిగిపోయే విధంగా 1 కోటి రూపాయలు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినాయి। అదేవిధంగా ఆర్డీటీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇండ్లు కట్టడం కానీ కొంత బేసిక్ కమ్యూనిటీస్ ఏర్పాటు చేయడంలో సఫలీకృతం అయ్యింది। అది 2007లో నేనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు 500 మందికి ప్రభుత్వ ప్రోత్సాహంతో అంటే 50,000 ఆర్డీటీ వాళ్ళు 50,000 గవర్నమెంట్ కలిపి 500 మందికి ఈ లోనింగ్ ఇచ్చి వాళ్ళు గొర్రెలు కానీ బళ్ళు కానీ అదేవిధంగా మేకలు కానీ ఇవన్నీ కూడా కొంత ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా మరి 2,50,00,000 ఆర్డీటీ వాళ్ళు సమకూరిస్తే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 2,50,00,000 సమకూర్చలేదు। వాళ్ళు ఇచ్చిన డబ్బులు బ్యాంకులో ఉన్నాయి। మరి మరి పైకి మాత్రం మేము బ్యాంకులో వేసినామని చెప్తా ఉన్నారు। నిజంగా బ్యాంకులో వేస్తే ఈ 5 కోట్లు అంటే 500 మందికి 1,00,000 రూపాయలు చొప్పున లోనింగ్ ఇవ్వచ్చు। వాటిని పెండింగ్లో పెట్టి ఇప్పటి వరకు ఎవరికి లోన్ ఇచ్చిన దాఖలాలు లేవు। దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా గతంలో చెంచులకు ఉపాధి హామీ పథకం ద్వారా అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేది అంటే 10 రోజులకు 20 రోజులకు సరిపడే పేమెంట్స్ ఇస్తే వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కొనుక్కొని వాళ్ళు పనిచేసేవాళ్ళు। అటువంటి స్కీమ్ మొత్తం తీసేయడం జరిగింది। అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా సీరియస్ రోగాలు వస్తే వాటికి ట్రాన్స్పోర్టేషన్తో సహా హైదరాబాద్కు షిఫ్ట్ చేసి కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది। ఇప్పుడైతే అటువంటి పరిస్థితులు లేవు। దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా గతంలో చెంచులకు ఉపాధి హామీ పథకం ద్వారా అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేది అంటే 10 రోజులకు 20 రోజులకు సరిపడే పేమెంట్స్ ఇస్తే వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కొనుక్కొని వాళ్ళు పనిచేసేవాళ్ళు। అటువంటి స్కీమ్ మొత్తం తీసేయడం జరిగింది। అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా సీరియస్ రోగాలు వస్తే వాటికి ట్రాన్స్పోర్టేషన్తో సహా హైదరాబాద్కు షిఫ్ట్ చేసి కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది। ఇప్పుడైతే అటువంటి పరిస్థితులు లేవు। గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అచ్చంపేటలో చెంచు వార్డు కట్టించాం। అదేవిధంగా పిఎస్సి సిద్ధాపూర్లో చెంచు వార్డు ఉన్నది, అమరాబాదులో లింగాలలో బల్మూర్లో వీళ్ళకి సపరేట్ రూమ్స్ పెట్టాం। ఇప్పుడు ఆ రూములు ఉన్న సంగతి కూడా ఈ పాలకులు తెలియదు। మరి వాళ్లకు వైద్య సేవలు పూర్తిగా మర్చిపోవడం జరిగింది। వారి కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఎవరైతే బీదవాళ్ళు క్యాన్సర్ కానీ టీబీ కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే బోన్కు సంబంధించినవి కానీ ఈ రోగాలను ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు। వెంటనే కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ డబ్బులతోటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని కేసీఆర్ 10 సార్లు చెప్పిండు, ఎక్కడ అసెంబ్లీలో మొన్నటికి చెప్పిండు, అప్లికేషన్ తీసుకున్నాడు, స్క్రూటినీ అన్నాడు, అన్ని లెవెల్లో స్క్రూటినీ అయ్యి కలెక్టరేట్ వరకు వచ్చింది। ఇప్పటి వరకు సింగిల్ ఎకరా కూడా పోడు భూములకు పట్టాలు ఇవ్వలే। ఎందుకు ఇస్తలేదో చెప్పాల్సిన అవసరం ఉంది, వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉంది। దీని మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఐటీడీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేసి పూర్తి స్థాయిలో ఐటీడీఏను నడపాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా ఈ చెంచులకు గతంలో ఎక్కడ ఎవరితో సంబంధం లేకుండా కలెక్టర్ గారే రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకి ఎంత వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చూశాం। ఇప్పుడు పూర్తిగా దాన్ని మర్చిపోయారు। కాబట్టి ఈ డిమాండ్ల పైన వాళ్ళ కలెక్టర్ గారికి మేము ఇవి పిటిషన్ ఇస్తున్నాం। 15 రోజుల్లో వీటిపైన మరి ప్రభుత్వం అంటే కలెక్టర్ కానీ లేకుంటే ఉన్నతాధికారులు స్పందించకపోతే తప్పకుండా చెంచు తరపున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర ఈ దీక్షా కార్యక్రమం ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా మీకు తెలియజేయనిది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరికి ఏం జరగలే, నీళ్ళు నిధులు నియామకాలను గొప్ప గొప్ప మాటలు చెప్పింది కానీ ఎక్కడ ఏమీ జరగలే. పూర్తిగా 2 సార్లు ప్రజలను మోసం చేసి గెలిచినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈ ఆదివాసులతోటే ఉద్యమం స్టార్ట్ చేస్తాం. అందరూ కూడా ముందు దీన్ని గమనించాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ ఎవరికి ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు. ఇది గమనించాలని కోరుతూ రాబోయే కాలంలో ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.